మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. దేశవ్యాప్తంగా ఎన్నికలు పూర్తయిపోవడంతో ఒక్కొక్కటిగా పోస్ట్ ఎగ్జిట్ పోల్స్ అన్ని బయటకు వస్తా ఉన్నాయి. ప్రస్తుతం రింగ్ టు పోల్ అనే ఒక సర్వే సంస్థ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్, పోస్ట్ ఎగ్జిట్ పోల్ ఎలా ఉందో చూద్దాం. దానికి సంబంధించినటువంటి ఫౌండర్ కిషోర్ గారు కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. యా, రింగ్ టు పోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సుమన్ టీవీ, రైట్. సో మేము రింగ్ టు పోల్ అనే బ్రాండ్ నుంచి గత 13-14 ఇయర్స్ నుంచి మేము వర్క్ చేస్తున్నాము. ఓకే. ఇది బేసికల్గా యాక్చువల్గా టెక్నాలజీ బేస్డ్ ఎక్కువ సర్వే ఉంటుంది. సో ఫస్ట్ మేము ఒక పేటెంట్ అప్లై చేసి ఒక సంచలనం సృష్టించి ముందుకెళ్ళాము. తర్వాత ఇప్పుడు కంప్లీట్గా మేము ఒక AI and ML టెక్నాలజీస్ వాడి క్వాలిటేటివ్ సర్వీస్ని, క్వాలిటేటివ్ సర్వేని మేము ఒక వినూత్నంగా ఎగ్జిక్యూట్ చేశాము యాక్చువల్గా. రైట్. అండ్ యా, ఇప్పుడు మేము 523 శాంపుల్స్. ఎన్ని శాంపుల్స్ తీసుకున్నారు? స్టేట్ వైడ్ మేము 523,000 శాంపుల్స్, క్వాంటిటేటివ్ శాంపుల్స్ తీసుకొని ప్రతి నియోజకవర్గంలో 2% టార్గెట్ చేసి ఈ ప్రొడక్షన్స్ మేము ఇస్తున్నాము. అయితే ఇందులో ఇప్పుడు ఏ ఏజ్ గ్రూప్స్ని ఎక్కువగా మీరు అంటే వాళ్ళతో ఎవరితో ఎక్కువగా మాట్లాడే, ఎవరి నుంచి మీరు ఈ పోల్ని సర్వే చేశారు? మేము మేజర్ ఈ ఎలక్షన్స్లో యాక్చువల్గా మేము మేజర్ 2 segments టార్గెట్ చేశాం. వెల్ఫేర్ తీసుకున్న వాళ్ళు, వెల్ఫేర్ తీసుకొని వాళ్ళు. ఓకే. వెల్ఫేర్ సెక్షన్, నాన్ వెల్ఫేర్ సెక్షన్. ఓకే. క్లియర్గా ఈ రెండు ఏజ్ గ్రూప్స్ అడుగుతున్నాను. వీటిల్లో ఆల్మోస్ట్ అన్ని ఏజ్ గ్రూప్స్ని మేము టార్గెట్ చేయాలి. జనరల్గా ఒక సర్వే అని అంటే ఈక్వల్గా ప్రతి ఏరియాలో యాక్చువల్గా ఏజ్ సెక్టర్ వైజ్, ఎడ్యుకేటెడ్ వైజ్ కానివ్వండి, సమానంగా తీసుకోవాలి. ఇది ఆటోమేటిక్గా కవర్ అయిపోతుంది. సరే, ఇప్పుడు మీరు చేసినటువంటి ఏదైతే పోస్ట్ ఎగ్జిట్ పోల్ సర్వే ఉందో దాన్ని చూద్దాం ఒక్కసారి. మీరు ఇచ్చినటువంటి సర్వే ప్రకారం ఏంటి ఇలా ఎల్లో ఇలా ఇచ్చారు, ఏంటిది ఇదేంటి పోల్? ఇది యాక్చువల్గా జస్ట్ మా ఇన్ఫర్మేషన్ గురించి, యాక్చువల్గా మేము ఎలా స్టార్ట్ చేసాం మా జర్నీ అనేది. సో ఇది మెయిన్ రికార్డ్ అండి. రైట్. సో ఈసారి యాక్చువల్గా ఖచ్చితంగా ఏంటంటే వైసీపీ గవర్నమెంట్కి వ్యతిరేకత అనేది మెయిన్. అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా మేజర్ సమస్య. వెల్ఫేర్ వర్సెస్ అభివృద్ధి అనే విధంగా రెండు యాంగిల్స్లోనే ఈసారి డెవలప్మెంట్ మధ్య పడింది యాక్చువల్గా. ఎగ్జాక్ట్ చెప్పాలంటే అంటే ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్లో మటుకు అభివృద్ధి అనేది వైసీపీ నుంచి అందుకోలేకపోయారు ఆశించినంత. సో ఇదే మేజర్ ఫ్యాక్టర్ ఎనీ ఎలక్షన్స్లో ఏదైనా కానీ 80% అనేది ఒక మేజర్ ఫ్యాక్టరే ఒక డిసైడ్ చేస్తుంది. మీరు డిసైడింగ్ ఫ్యాక్టర్ అయింది అంటారు. సో వైసీపీ నుంచి చూస్తుంటే మీరు 60 అసెంబ్లీ సీట్స్ ఇచ్చారు, 8-11 పార్లమెంట్ సీట్స్. అంటే ఇక్కడ 60 ± 5 అండి, అంటే 55 నుంచి యాక్చువల్గా 65 వరకు వస్తుంది. అండ్ ఎన్డీఏ వచ్చి 110 ఖచ్చితంగా వచ్చే సీట్స్, అప్ టు 120 వరకు వెళ్తుంది. సో ఒక 10 సీట్లు అనేది చాలా నెక్ టు నెక్ ఉంది. చాలా నెక్ టు నెక్ అది ప్రెడిక్టబుల్ కాదు. పార్లమెంట్ వచ్చేసరికి 14 నుంచి 17 సీట్స్ వస్తున్నాయి. అండ్ వైసీపీ 8 నుంచి 11 సీట్లు వస్తున్నాయి. ఓకేనా? ఈసారి ఓట్ల షేర్ వచ్చేసరికి మీకు 2% ఆల్మోస్ట్ 2.5 దాకా అట్లా డిఫరెన్స్ చూపిస్తున్నట్టు ఉంది కదా. అవును, 2.3% వేరియేషన్ తో ఈసారి ఎన్డీఏ అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది ఫామ్ చేస్తుంది. డౌట్ లేదు ఖచ్చితంగా. ఓకే. అదర్స్ కి ఇచ్చారు మీరు? ఇక్కడ సీట్లు ఇవ్వలేదు. అదర్స్ కి ఇచ్చారు? అదర్స్ ఎక్కడ పర్ఫార్మెన్స్ లేదు యాక్చువల్గా, అంటే సీట్లు ఎక్కడ ఎన్కాష్ కావట్లేదు. ఓకే. కాన్షియన్సీ వైజ్ చూద్దామండి. కాన్షియన్సీ వైజ్ చూసినప్పుడు అమలాపురంలో వచ్చేసరికి మీకు ఇక్కడ సింపుల్ గా చెప్పేస్తాను హై లెవెల్ లో. ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎట్టయితే రెండు సెక్టర్ల గా అభివృద్ధి వర్సెస్ వెల్ఫేర్ అన్నట్టు ఉన్నారు, డెవలప్మెంట్, సేమ్ ఇదే విధంగా ఒక రెండు పార్ట్స్ ఆంధ్రప్రదేశ్ లో కనపడుతుంది యాక్చువల్గా. గుంటూరు నుంచి అరకు దాకా కంప్లీట్ 1 సైడ్ పీపుల్ వచ్చి ఎన్డీఏ అలయన్స్ కున్నారు. గుంటూరు కింద నుంచి ఒక నరసరావుపేట కాడ నుంచి ఇంకా రాయలసీమ బెల్ట్ అంతా చాలా పోటా పోటీగా వైసీపీ కొద్దిగా ఎడ్జ్ చూపిస్తుంది. సో ప్రజలు ఈ విధంగా అంటే వీటిల్లో కూడా నెక్ టు నెక్ ఉన్నాయి. అంటే ఒక ప్రాంతం వారీగా, రెండు ప్రాంతాల వారీగా మనం చూసుకుంటే పీపుల్ ఎలా యాక్చువల్గా బిహేవ్ చేస్తున్నారు అని అంటే, ఒక ప్రాంతం కంప్లీట్ గా యాక్చువల్గా ఏంటంటే 1 సైడ్ ఉన్నారు. సో అమలాపురంలో ఆల్మోస్ట్ మీరు అన్ని కూడా కూటమికే చూపించారు. అవును. అనకాపల్లి కూడా సేమ్ ఉంది. తర్వాత అనంతపూర్ వచ్చేసి రెండు నెక్ టు నెక్ చూపించి మిగతా అన్ని కూడా అనంతపూర్లో యా అవునండి, ఈ నెక్ టు నెక్ గుంతకల్లో ఒకటి నెక్ టు నెక్ ఇక్కడ వైసీపీ కొద్దిగా ఎడ్జెస్ ఉన్నాయి. ఓకే. సో
అరకులో కూడా మీరు 3 వైసీపీకి చూపించారు, మిగతా 4 కూడా మీరు అరకు ఇవన్నీ యాక్చువల్గా పార్లమెంట్, ఇవన్నీ గెలిచే పార్లమెంట్స్ ఇవి. అదే అమలాపురం కానీ, అనకాపల్లి కానీ, అనంతపూర్ కానీ, అరకు కానీ, బాపట్ల వచ్చేసరికి 2 చూపిస్తున్నారు వైసీపీ. అవునండి, బాపట్ల అండ్ చీరాల చాలా క్లియర్ గా ఉంది వైసీపీ. మిగతా అన్నీ యాక్చువల్గా ఎన్డీఏ గెలుచుకుంటుంది. ఓకే, ఇది చిత్తూరు. ఈసారి చిత్తూరులో యాక్చువల్గా అవునండి, ఈసారి చిత్తూరు అది కూడా చాలా టైట్ గా ఉంది యాక్చువల్గా. ఇక్కడ ఖచ్చితంగా చిత్తూరు పార్లమెంట్ అనేది ఈసారి టీడీపీ ఎన్డీఏ ఖాతాలోకి వెళ్తుంది. ఏలూరు 2 చూపిస్తున్నారు, అంటే ఒకటి టఫ్ ఫైట్, ఒకటి నెగ్గుతుంది అని చూపిస్తున్నట్టు. అవును అవును, న్యూజివీడు కూడా యాక్చువల్గా ఎడ్జ్ తో వైసీపీ బయటపడుతుంది. నెక్స్ట్ ఇంకా గుంటూరు దగ్గరకు వస్తే ఇక్కడ ఒక్కడ చూపిస్తున్నారు, తర్వాత గుంటూరు వెస్ట్ ఒకటి చూపిస్తున్నారు. వెస్ట్ అనేది ఖచ్చితంగా గెలిచే సీటు. టఫ్ ఫైట్ వైసీపీ, పొన్నూరు అనేది చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. సో ఇంకా హిందూపూర్కి వస్తే చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్, ఇక్కడ బాలకృష్ణ గారికి చాలా టఫ్ ఫైట్ ఉంది. సో చాలా గెలిచినా ఓడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు యాక్చువల్గా మా సర్వే ప్రకారం. సో ధర్మవరంలో కేతిరెడ్డి గారు చాలా మంచి మెజారిటీతో ఈసారి అతను గెలుస్తున్నారు యాక్చువల్గా. సో కడపలో ఈసారి ఏంటంటే పార్లమెంట్ ఖచ్చితంగా వైసీపీ గెలుచుకుంటుంది. సో ఊహించని విధంగా ఈసారి బద్వేల్లో బీజేపీకి ఎడ్జ్ కనపడుతుంది. ఎడ్జ్ కాదు, క్లియర్ గా గెలుస్తుంది యాక్చువల్గా. 4 సీట్స్ చూపిస్తున్నారు, 4-6-7 మొత్తం 5 చూపించినట్టున్నారు. ఇక్కడ కడప అంతా కూడా ఆల్మోస్ట్ ఒక్క బీజేపీ తప్పించి అన్ని కూడా వైసీపీకే వస్తాయి. రెండు మాత్రం కొద్దిగా నెక్ అండ్ నెక్ ఉంది. జమ్మల మడుగు కూడా కొద్దిగా పోటీ అనేది. కాకినాడ అసలే లేవు. కర్నూలులో కర్నూలులో ఈసారి ఊహించిన విధంగా యాక్చువల్గా టీడీపీ ఎన్డీఏ యాక్చువల్గా లీడ్ లో ఉందండి. మచిలీపట్నం అయితే వాషౌట్. ఇక్కడ గుడివాడ కానీ, అంటే వైసీపీ నుంచి ప్రముఖులైనా కానీ, నాని గారు కానీ, వంశీ గారు కానీ, సో వీళ్ళందరికీ గుడివాడ, గన్నవరం అన్ని అన్ని క్లీన్ స్వీప్ అయిపోతుంది ఇక్కడ యాక్చువల్గా. నంద్యాల వచ్చేసరికి నంద్యాల అనేది యాక్చువల్ చాలా ఎన్డీఏ చూపించారు మీరు. ఎస్, నంద్యాల మటుకు చాలా క్లీన్ గా వైసీపీ ఉంది. సో నరసరావుపేట, ఇది నరసరావుపేట నియోజకవర్గంలో 2 చూపిస్తున్నారు. ఏది, పెదకూరుపోడ ఒకటి, చిలకలూరుపేట, అన్ని కూడా వైసీపీకి చూపిస్తారు. ఇక్కడ ఏంటంటే చిలకలూరుపేట చాలా మంచి మెజారిటీ ఉంది యాక్చువల్గా. పెద్దకూరుపేట పోడ అనేది యాక్చువల్గా ఇది కొద్దిగా టఫే, ఎన్డీఏ టఫ్ అయినా ఖచ్చితంగా టీడీపీ అనేది బయటపడుతుంది. అయితే అన్ని ఇక్కడ చాలా నరసరావుపేటలో ఖచ్చితంగా ఇక్కడ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారు గెలిచేదానికి చాలా ఆస్కారం ఉంది. అవునా? 100% ఎస్. సో నర్సాపురంలో మళ్ళీ నర్సాపురం చాలా క్లీన్గా ఉందండి ఎన్డీఏకి. నెల్లూరు వచ్చి యాక్చువల్గా చెప్పాలంటే ఇది చాలా టఫ్గా ఉంది సర్వే, మా సర్వే ప్రొడక్షన్ చేయడానికి. ఇక్కడ కన్ఫామ్గా 2 టీడీపీకి, 2 వైసీపీకి ఉన్నాయి. నెల్లూరు రూరల్ అండ్ ఆత్మకూరు అనేది చాలా క్లీన్గా వైసీపీకి ఉంది. అండ్ కందుకూరు ప్లస్ నెల్లూరు సిటీ అనేది టీడీపీకి చాలా బాగుంది. నెల్లూరు సిటీలో యాక్చువల్గా మంచి మెజారిటీతో నారాయణ గారు గెలవబోతున్నారు. దానివల్ల యాక్చువల్గా నెల్లూరు ఎంపీ చాలా ఎడ్జ్లో, ఓకే, విపిఆర్ గారు బయటపడేదానికి చాలా ఆస్కారం ఉంది. ఓకే, ఇక ఒంగోలు వచ్చేసరికి దర్శీ ఎన్డీఏ. ఓకే, దర్శీ ఒంగోలు ఖచ్చితంగా టీడీపీ గెలిచే సీట్లు. కొండేపి అనేది కొద్దిగా టఫ్ ఉంది, బట్ ఎన్డీఏ బయటపడచ్చు. 3 కూడా అయ్యే చూపించారు. యా, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, సంతనూతలపాడని ఫస్ట్. సో ఓవరాల్ గా ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎంపీగా యాక్చువల్గా గెలవబోతున్నారు. సో చాలా టఫ్ ఎన్విరాన్మెంట్ లో. తర్వాత ఈసారి రాజమండ్రి, రాజమండ్రి వచ్చి ఇప్పుడు నేను అనాలిసిస్ మళ్ళా ఇస్తాను ఈ సీట్ల తర్వాత యాక్చువల్గా ఎందుకు ఈ విధంగా జరిగింది. సో రాజమండ్రి వచ్చేసరికి వైసీపీ అనేది ఉంది. ఇక్కడ 4 చూపిస్తున్నారు. యా, 4 సీట్లు ఖచ్చితంగా వైసీపీకి వస్తుంది. ఎంపీ రాజమండ్రి గెలుచుకుంటుంది ఇక్కడ. బీజేపీ అభ్యర్థి, బీజేపీ మెయిన్ పురంధేశ్వరి గారు కొద్దిగా గడ్డు పరిస్థితి ఎదురయ్యేటట్టుంది ఇక్కడ. సో యా, రాజంపేట కూడా చాలా టఫ్ యాక్చువల్గా ఉంది ఎంపీ సీట్కి. వేరేస్ ఇక్కడికి ఎమ్మెల్యే సీట్ల కాడికి వచ్చేటప్పటికి ఇక్కడ మన పెద్దిరెడ్డి రామచంద్ర గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. మెయిన్ ఈ మెజారిటీ అనేది కానీ ప్లస్ అయితే ఈ టఫ్ పెట్టిన దాంట్లో యాక్చువల్గా
వైసీపీకి రావచ్చు, లేదనంటే బీజేపీ ఎక్స్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు యాక్చువల్గా గెలిచేదానికి చాలా ఆస్కారం ఉంది. ఇక్కడ ఖచ్చితంగా మూడు మూడు ఉన్నాయండి. ఒక సీటు చాలా టఫ్గా ఉంది సో అని అని చెప్పుకోవచ్చు. రాజంపేట శ్రీకాకుళం దగ్గరికి వస్తే శ్రీకాకుళం ఈసారి యాక్చువల్గా వన్ సైడ్ వెలిపి ఉన్నారండి. సో కంప్లీట్ వాషౌట్. చాలా మంది టెక్కలు కూడా యాక్చువల్గా మమ్మల్ని క్వశ్చన్ చేశారు. సో బట్ ఐ మీన్ టెక్కలి ఐ మీన్ మా టీడీపీ మెయిన్ అభ్యర్థి, సో అతనికి కూడా కొద్దిగా కష్టకాలం ఉందండి యాక్చువల్గా. సో తర్వాత తిరుపతి, తిరుపతి వచ్చేసరికి ఇది వైసీపీ గెలిచే సీట్ అండి. ఇది అంటే ఇది తిరుపతిలో రెండు, ఇక్కడ తిరుపతి కూడా యాక్చువల్గా చాలా ఐ మీన్ సర్వేపల్లి కానీ సూలూరుపేట కానీ చాలా టఫ్ ఉన్నాయి. బట్ వైసీపీ అనేది ఎడ్జ్లో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కన్ఫామ్ సీట్స్ వచ్చి గూడూరు అండ్ వెంకటగిరి సత్యవేడు ఖచ్చితంగా వైసీపీ గెలిచే సీట్లు ఇవి. ఒక రెండు టఫ్ ఫైట్. ఇక్కడ శ్రీకాళహస్తి అనేది టీడీపీకి చాలా క్లియర్గా ఉంది. అండ్ తిరుపతి ఈసారి జేఎస్పీ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తాడు ఇక్కడ. ఓవరాల్గా తిరుపతి అనేది ఎంపీ సీటు వైసీపీ గెలుచుకునే దానికి ఆస్కారం ఉంది. విజయవాడలో వాషౌట్ అండి, కంప్లీట్ వాషౌట్, కంప్లీట్గా ఎన్డీఏ అనేది గెలుచుకునే దానికి ఆస్కారం. రెండు చూపిస్తున్నారు వైసీపీ. ఇంకా ఇంకా ఉంది యాక్చువల్గా. విశాఖపట్నం అనేది చాలా టఫ్, కానీ ఇక్కడ వైసీపీ గెలిచినా టీడీపీ గెలిచినా ఎంపీ అభ్యర్థి ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకనంటే నేను ఇందాక చెప్పినట్టు ఈ ప్రాంతం ప్రజలందరూ ఒకలాగా ఆలోచిస్తారు. అంటే ఒక ఒక రిపోర్ట్ ఇచ్చున్నారు, ఒక ఒక తీర్పు ఇచ్చున్నారు. కానీ విశాఖపట్నం మటుకు యాక్చువల్గా చెప్పాలని అంటే చాలా అంటే వైసీపీకి చాలా అనుకూలంగా ఇచ్చున్నారు. అంటే ఈ బెల్ట్ అంతా ఏంటంటే యాక్చువల్గా ఒక కాపు సామాజిక వర్గం కానివ్వండి, అక్కడ కొద్దిగా ఐ మీన్ ఎకానమికల్గా గ్రోత్ ఉన్న సెక్టర్ కాబట్టి యాక్చువల్గా ఏంటంటే టీడీపీకి రావాలి ఈ వేవ్లో. కానీ ఊహించని విధంగా యాక్చువల్గా వైసీపీ వస్తుంది. ఎందుకనంటే అక్కడ డెవలప్మెంట్ అంటే క్యాపిటల్ అనేది డెవలప్మెంట్ ఒక అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి సో అక్కడ మటుకు ఒక డిఫరెంట్ తీర్పు అనేది వచ్చింది. ఇంకా ఫైనల్గా విజయనగరం అనేది ఒక సీటు మాత్రమే యాక్చువల్గా వైసీపీకి గెలుచుకుంటుంది. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఇంకా ఎన్డీఏ. ఓవరాల్గా చెప్పాలి అని అంటే ఈసారి జనసేన పార్టీ అనేది ఒక 17 నుంచి 18 సీట్లు గెలుచుకుంటుంది. 17 నుంచి 18 ఎన్డీ బీజేపీ అనేది 4 సీట్లు గెలుచుకుంటుంది. ఓవరాల్గా 120 సీట్లు మ్యాక్సిమం, 110 నుంచి 120 సీట్లతో ఈసారి ఎన్డీఏ అనేది గవర్నమెంట్ ఫామ్ చేయబోతా ఉంది. సో కంప్లీట్ వన్ ఎజెండా టీడీపీ అలియన్సీ. సో ఓవరాల్గా చెప్పాలంటే ప్రజల తీర్పు అనేది ఎలా ఉందని అంటే ఇప్పుడు మీరు ఇందాక విశాఖపట్నం ఒక ఆలోచించారా అంటే అది కంప్లీట్గా ఆ వాతావరణంలో రివర్స్ వచ్చింది. సో అక్కడ ఎందుకు యాక్చువల్గా అంటే అక్కడ క్యాపిటల్ జగన్ గారు యాక్చువల్గా ఏంటంటే మెయిన్ టార్గెట్ చేస్తున్నారు అక్కడ క్యాపిటల్ ఈ విధంగా డెవలప్మెంట్ చేస్తానని. అంటే ఓవరాల్గా ఏంటంటే ఎప్పుడైనా ఎలక్షన్స్లో ప్రజలకు యాక్చువల్గా ఏంటంటే టూ వాళ్ళకి కేవలం ఒకే ఎజెండా ఉంటుంది, నేను పని చేయాలనుకుంటే పని ఉందా, పని చేసిన తర్వాత ఆ ఇన్కమ్ అనేది నాకు యూటిలైజ్ అవుతుందా, అంటే బయట ఇన్ఫ్లేషన్ కానీ ధరలు కానీ ఈ రెండు ఎజెండాస్ పైనే యాక్చువల్గా ఎలక్షనీరింగ్ అనేది ఎప్పుడు చూసుకున్నా పోతూ ఉంటుంది. సో ఈసారి ఏంటనంటే ఇక్కడ క్లియర్గా వైసీపీ ప్రభుత్వానికి యాక్చువల్గా ప్రజలు అనేవాళ్ళు యాక్చువల్గా సంతృప్తిగా లేరు ఈ సెక్టార్లో అని అనేసి మా సర్వేలో బయటపడిందండి. ఓకే, మీరు ప్రముఖులు కొంతమంది గురించి చెప్పారు ఇందాక, ఆ ప్రముఖులు ఎవరున్నారో చెప్పండి. ఓడిపోయేవాళ్ళు ఈసారి కొడాల నాని గారు కానివ్వండి, వంశీ గారు కానివ్వండి, రోజా గారు కానివ్వండి, ఈ విధంగా వీళ్ళు అంటే వైసీపీ నుంచి కొద్దిగా ఓడిపోయేదానికి ఆస్కారం ఉంది. సో వైసీపీలో విడుదల రజనీ గారు బెస్ట్, కొద్ది ప్లస్ అయ్యేటట్టుంది. అండ్ అనిల్ కుమార్ యాదవ్ గారు అంటే బాగా ఫోకస్ అయ్యేవాళ్ళు, ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అండ్ సత్తెనపల్లి అంబటి రాంబాబు గారు గెలిచే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇంకేమన్నా ప్రముఖుల పేరు చెప్తే నేను బాలకృష్ణ గారు ఊహించని విధంగా చాలా టఫ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి 30,000 పైన మెజారిటీ ఉంది, లోకేష్ గారికి 30,000 మెజారిటీ ఉంది. అండ్ ఇంకా చెప్పాలంటే కుప్పంలో కొద్దిగా అంటే లోకేష్ గారికి ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంది కుప్పంతో పోలిస్తే. మీరు చూపించిన వాటిలో ఎక్కడ కూడా అసలు కాంగ్రెస్ ఏమి చూపించలేదు, ఒక్క సీటు కూడా చూపించలేదు. అంటే ఆవిడ పార్లమెంట్ నిలబడ్డా అస్సలకి అదర్స్ అనేవాళ్ళు కాంగ్రెస్ కానివ్వండి ఏమి ఇంపాక్ట్ చేయలేదు. శర్మిలా గారు కూడా ఏమి ఛాన్స్ లేదండి. సో ఇది ఇదండి మా సర్వే. రైట్ అండి, చూద్దాం మీ సర్వే నిజంగా రియల్ ఫిగర్స్కి మీరు చెప్పిన వాటికి ఏమాత్రం దగ్గరగా ఉంటుందనేది కొద్ది గంటల్లో తేలిపోతుంది.
ఓకే, కొన్ని రోజుల్లో, మంగళవారం అదే కొద్ది గంటలే ఇంకా. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.